విశాఖ జిల్లా అనకపల్లి తాళ్లపాలెంలోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బాలయోగి గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు 20 ఏళ్లుగా విద్య, వైద్యం, ఆధ్యాత్మికత సేవలందిస్తున్న డాక్టర్ విష్ణుమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా కృషి చేయాలన్నారు. సమాజంలో ఉన్నత విద్య అభ్యసించడం ద్వారా మంచి గౌరవం దక్కుతుందన్నారు. మంచి ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. విద్యార్థులకు పలు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. And who stands me like this on this occasion, and I want to thank all of them, my teachers and my friends and my all of you. And I want to special thanks to our principal madam, because she is only the person who gave me the courage like this. And I want to thank one of them, our Vijay Kumar sir, P. Vijay Kumar sir, who gave me this opportunity to enter. మేడం గారు చెప్తుంటారు అన్నమాట, డాక్టర్ ఎంపీ మేడం గారు అంత ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు స్కూల్కి. అర్థమైంది, ఒక్కరోజు ఈవెన్ సింగిల్ హాఫ్ డే, అంటే అన్ని క్లాసుల్లో కూడా ఫస్ట్ అనమాట. అఫ్కోర్స్ ఈ పొజిషన్లో వెళ్ళిందంటే ఎలా మేడమ్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. ఈ పొజిషన్లో వచ్చామంటే మేము కూడా అంతే, అంటే ఫస్ట్గా ఉండడం. లేకపోతే నాకు తెలిసి నేను విన్నదంతా ఆమెది ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ లేదు. సో అదేవిధంగా మేడంతో పాటు సార్ కూడా మంచి సర్వీస్ అందరికీ అందిస్తూ, సార్ ఈఎన్టీ స్పెషలిస్ట్, సో బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు కూడా ఒక డాక్టర్ వృత్తికే కాకుండా నిజమైన హ్యూమన్ బీయింగ్, నోబుల్గా ఉండాలి అంటే, ధర్మ పద్ధతిలో వెళ్ళాలి అంటే జనాలకి ఎనలేని సేవ. ఎందుకంటే